ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు వారికి ఇచ్చినటువంటి సీట్ల పంపకాలు చూస్తే అప్పట్లో జనసేనకు 60 సీట్లని, 75 సీట్లు అడగాలని, ముఖ్యమంత్రి పదవి అడగాలని ఇట్లా రకరకాలైనటువంటి వార్తలు వచ్చినాయి. సీన్ కట్ చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలేంటి, మనం లాస్ట్ టైం కనీసం ఒక 10 సీట్లు కూడా గెలవలేదు, కనీసం ఒక 10 అన్నా గెలిచుంటే ఈసారి మనం గట్టిగా అడగటానికి అవకాశం ఉండేది, మనం గెలుస్తామా లేదా అనేటువంటి గ్యారంటీ కూడా లేదు, సో మనం ఇప్పుడు గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేము, కాబట్టి ఇచ్చినన్ని సీట్లు తీసుకుందాం, తక్కువ సీట్లలో పోటీ చేసినప్పటికీ కూడా మనం పోటీ చేసిన ప్రతి సీటులోనూ గెలిచి చూపిద్దాం, 100% రిజల్ట్ సాధిద్దాం, గెలిచిన తరువాత మన ప్రభుత్వం ఏర్పడిన తరువాత నామినేటెడ్ పదవులలో మనం కావలసినటువంటి పదవులు తీసుకుందామని చెప్పి ఆ రోజు ఆయన మాట ఇవ్వడం జరిగింది జన సైనికులకి. దాంతో మాకు అన్ని సీట్లు ఇవ్వలేదు, ఇన్ని సీట్లు ఇవ్వలేదు అనేటువంటి గొడవలు ఎక్కడా లేకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, కలిసి పనిచేశారు, కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకొక నెల, 2 నెలల్లో నామినేటెడ్ పదవులకు సంబంధించి మొత్తం పంచాల్సినటువంటి పరిస్థితి, నెల కూడా లేదు, సింపుల్ ఒక 10-15 రోజులే అనుకోండి, ఈ నెలలోనే జరగాలి. సో అయితే మొన్నటి వరకు వచ్చినటువంటివి వేరు. మొన్నటి వరకు 60% సీట్లు టీడీపీ, 40% సీట్లు బీజేపీ, జనసేన పంచుకోబోతున్నాయి అనేటువంటి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నటువంటి వార్త ఏంటి అంటే, మనం ఎన్నికల్లో పంచినటువంటి పంపకాలను పరిశీలించినట్లయితే బీజేపీ, జనసేనకు కలిపి ఇచ్చినటువంటి సీట్లు 20%. సో అదేవిధంగా ఇప్పుడు కూడా పంపకాలు ఉంటాయి. నామినేటెడ్ పదవులలో కూడా 20% సీట్లు మాత్రమే బీజేపీ, జనసేనకు ఇస్తాము, మిగిలినవన్నీ టీడీపీనే తీసుకుంటుంది అని చెప్పి చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే జన సైనికులు మాత్రం ఇందుకు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే 20% సీట్లు అంటే జనసేనకు మొత్తం కలిపిన 10 సీట్లు కూడా రావు, నామినేటెడ్ పదవులు అంటే 10 పదవులు కూడా రావు. సో దాదాపు 40 స్థానాల వరకు మేము త్యాగం చేశాము, 140. సో 140 స్థానాలు మేము త్యాగం చేసి మీకు ఇస్తే మీరు ఈరోజు మాకు కనీసం నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వకపోతే ఎలా అని చెప్పి జన సైనికులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ దీనికి ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. మరి ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగినాయా? సో ఇరువురు కాదు, ముగ్గురు అనుకోవాలి. మరి వీటికి సర్దుబాటు ఏ విధంగా, వారు ఒప్పందాలు ఏం జరిగినాయి ఏంటనేది అయితే తెలియదు. కానీ ఈ బయటకు వస్తున్న వార్తలతో మాత్రం 2 పార్టీలలోనూ 3 పార్టీలలోనూ ఉన్నటువంటి కార్యకర్తలు, ఆ పదవులు ఆశిస్తున్నటువంటి నాయకులకు మధ్య విభేదాలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఏం జరిగిద్దో చూడాలి.